ప్రకాశం జిల్లాలో 11వ రోజు కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్ ను, మార్టూరులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును గృహ నిర్బంధం చేశారు. మరోవైపు పాదయాత్ర ప్రారంభమయ్యే నాలుగు పులపాడుకు వచ్చే అన్ని రహదారులకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరే ఈ మహాపాదయాత్రని ఆపాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఈరోజు పోలీసులను ఉపయోగించి అడ్డగోలుగా పలు రకాల ఆంక్షలు పెట్టి ఎన్నో రకాలుగా అడ్డుకుంటా ఉంది. అసలు రెండు రోజుల నుంచి చూశాం. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో దాన్ని సాగ్గా చూపెట్టి ఈ యాత్రలో పాల్గొనకుండా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మండల స్థాయి నాయకులను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ఆపాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలందరూ ఇది గమనించాలి. అయినా సరే ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనదలసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆపే అవకాశం కానీ వారికి అధికారం కానీ లేదు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరామ్ ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయరామ్. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఈరోజు ప్రకాశం జిల్లా ఈరోజు 11th డే కొనసాగుతుంది. అయితే ఈ ఉదయం నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కూడా జోరుగా నాగులపాడు ఇటు ప్రకాశం జిల్లాలో జోరుగా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా మహాపాదయాత్ర ఆలస్యంగా సాగుతున్నట్టు సాగే అవకాశం ఉంది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ మహాపాదయాత్రలో రాజకీయాలకు అతీతంగా ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రలో ఎటువంటి రాజకీయ పార్టీ నాయకులుగా నేతలు కూడా పాల్గొనడానికి వీల్లేదని కూడా ఆమె ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లా పోలీసులు భారీ ఎత్తున ఈ పాదయాత్ర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. రాజకీయ నాయకులను ఇటు టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.